హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్చన్లో వంట చేసుకునే వాళ్ళకి ఐదు టిప్స్ అయితే తప్పకుండా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా చూసేయండి మనం ఇంట్లో రోజు వంట చేస్తూనే ఉంటాం కదా మనం చేసే పనిలోనే కొద్దిగా ఆలోచించి చేసామంటే గ్యాస్ని సేవ్ చేయవచ్చు సిలిండర్ బుడ్డి టూ మంత్స్ మనకు వస్తుంది అనుకుంటే టూ మంత్స్ పైన ఇంకో టెన్ డేస్ అయినా సరే పెంచుకోవచ్చు మనం ఇలా ఐడియాస్తో చేసామంటే ముందుగా ఈ టిప్స్ చూసేయండి మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు పాలు పెడుతూనే ఉంటాం కదా మనం ఎప్పుడు వేడి చేయాలన్నా సరే ఒక టెన్ మినిట్స్ ముందు తీసి ఇలా వాటర్లో వేసామంటే మనకి రూమ్ టెంపరేచర్ వరకు వస్తాయి ఈ పాలు ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చాక పాలని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి చేసుకోవాలి మనం డైరెక్ట్ కూల్ మిల్క్ని తీసుకొని వేడి చేసినట్లయితే ఆ కూల్ తగ్గడానికే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి మినిమంలో మినిమమ్ ఆ ఫైవ్ మినిట్స్ అయినా మనం గ్యాస్ని సేవ్ చేయొచ్చు కదా నేను ఇక్కడ వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్లోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నాను మా వాళ్ళయితే పాల విషయంలో అస్సలు తగ్గరు మనం ఎప్పుడైనా పప్పు వండాలి అనుకున్నప్పుడు ఇలా గ్లాస్తో కొల్చి వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ వేస్ట్ అనేది కాదు మరియు ఇలా పప్పుని కడిగి ఒక వన్ అవర్ పాటు నానబెట్టామంటే మనం డైరెక్ట్ కుక్కర్లో వేసి పప్పుని ఉడికించామంటే ఒక ఫైవ్ విజిల్స్ అయినా రావాలి కందిపప్పు ఉడకడానికి ఇలా నానబెట్టి ఉడికించుకున్నామంటే టూ పీసెస్లోనే పప్పు అనేది చక్కగా కుక్ అవుతుంది మనం రోజు రైస్ వండేటప్పుడు ఇలా ఒక గ్లాస్ కొలత పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ పెట్టుకున్నాను ఈ గ్లాస్తో వండితే టూ మెంబర్స్కి సరిపోతుంది నేను ఇక్కడ ఇద్దరికి బాక్స్ పెట్టాలి కాబట్టి ఒక గ్లాస్ పైన ఒక పిరికెడ్ బియ్యం యాడ్ చేసుకొని కడిగి పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నామంటే రైస్ మనకి తొందరగా కుక్ అవుతుంది నార్మల్గా వండుకున్న దానికన్నా ఒక టూ మినిట్స్ అయినా సరే గ్యాస్ సేవ్ అవుతుంది ఇలా మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైకి పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి మనకి ఇలా నానిన రైస్ అయితే పుల్లలు పుల్లలుగా బాగా వస్తుంది రైస్ అనేది నేను ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని రైస్ కుక్ అయ్యాక ఇలా మూత పెట్టి వంపుకుంటానండి ఇలా వంపుకున్న రైస్ తినాలి అని చెప్పేసి మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ చెప్పారనమాట అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను మీరు వంపకుండా అన్నం వండుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కంటే కొద్దిగా తక్కువ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మనం ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో ఇలా చేసినప్పుడు మనం ఈ స్టవ్ని ఆఫ్ చేశాక కూడా ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనే ఇలా పాపడాలను వేసామంటే మనకి ఈ వేడిలోనే చక్కగా అవుతాయి గ్యాస్ అవసరం లేకుండా మనం పాపడాలని డైరెక్ట్ చేయాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ మినిట్స్ పాటు నూనెను వేడి చేస్తే కానీ చక్కగా అవ్వవు అదే ఏమైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఈజీగా అవుతాయి ఇలా ఆయిల్ వేడి తగ్గుతున్న కొద్దీ ఇలా వీల్ చిప్స్ వేసుకున్నామంటే చక్కగా అవుతాయి ఈ వీల్ చిప్స్కి అయితే తక్కువ వేడి ఉండాలి ఆయిల్ అనేది ఇలా మనం డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా చేసేసి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నారంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు స్నాక్ అయినా పెట్టచ్చు లేదంటే ఈవినింగ్ అయినా ఇయ్యచ్చు ఎన్నో రకాలుగా యూజ్ అవుతాయండి మీకు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొత్తం ఫైవ్ టిప్స్ ఉన్నాయండి ఈ ఫైవ్ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ బాగుంది అని చెప్పేసి కామెంట్లో రాయండి ప్లీజ్ మనం రోజు వంట చేస్తూనే ఉంటాము వారంలో ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఇలా ఇడ్లీకి కానీ దోశలకు కానీ చట్నీలు చేస్తూనే ఉంటాం కదా ఇలా చట్నీ చేసిన ఈ ప్యాన్లోనే మనం కర్రీ చేసుకున్నామంటే సింక్లో గిన్నెలు తక్కువ పడి మనం ఎంత పని చేసినా సరే శ్రమ అనేది అనిపించదు తెలియకుండానే కిచెన్లో చక్కచక్క పని అయిపోతుంది సింపుల్గా అనిపిస్తుంది చూసిన ఈ ఐదు టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి